వచ్చిన పాత్రికేయులకు, ఫ్రెండ్స్ అందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఎమర్జెన్సీ ప్రెస్ మీట్ పెట్టడానికి, ఇంపార్టెంట్ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం మా చిన్న సినిమా నిర్మాతల తరపున తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రొడ్యూసర్ సెక్టర్ ఎక్స్ చైర్మన్గా, జాయింట్ సెక్రటరీగా, ఎగ్జిబ్యూటర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరి తరఫున సీఎం గారి టైం కూడా మేము అపాయింట్మెంట్ కోరడం జరిగింది. అలాగే ఎఫ్డీసీ ఎండీ గారి అపాయింట్మెంట్ కూడా కోరడం జరిగింది. చీఫ్ సెక్రటరీ గారిది కూడా మేము అపాయింట్మెంట్ కోరడం జరిగింది. మా బాధలో మేము చెప్పడానికి మాకు సీఎం గారికి చెప్పడం కోసం అనేసి మేము ఉన్నత పత్రం ఇవ్వడం కోసమని టైం తీసుకుంటున్నాం. అది మాకు ఇవాళ అది రేపటి లోపల మాకు టైమింగ్ తెలుస్తుంది. 4వ తారీఖు నాడు చిరంజీవి గారి ఆధ్వర్యంలో కొంతమంది పెద్దలందరూ కలిపి మరి సినిమా ఇండస్ట్రీ తరఫున వెళ్తున్నామని చెప్తున్నారు. వాళ్ళు ఎంత కరెక్టో ఏదో మాకు అంత ఐడియా లేదు, ఎందుకంటే మాకు ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి మా బాధను చెప్పుకోవడానికి చిరంజీవి సీఎం గారికి చెప్పుకోవడం కోసం మేము సపరేట్గా అపాయింట్మెంట్ చేయడం అపాయింట్మెంట్ అడగడం జరుగుతుంది. అయితే మెయిన్ మాకు ఉద్దేశం వల్ల 35 జీవో అనేది మాకు చిన్న సినిమా నిర్మాతలకు వరంగా భావిస్తున్నాం. 100 రూపాయల టికెట్ అనేది దాటకూడదు. బీసీల్లో మళ్ళా చెప్తున్నాం, బీసీల్లో టికెట్లు 80 రూపాయలు ఉండాలి. అది తక్కువ రేట్లు ఉన్నాయి, అది మాడిఫికేషన్ చేయాల్సిన బాధ్యత ఉంది. అలాగే మేము అడుగుతుంది ఏంటంటే, పెద్ద సినిమాలకు మేము వ్యతిరేకం కాదు, పెద్ద సినిమాలకు 2 వారాలు రేట్ పెంచుకోండి. మరీ అబ్నార్మల్గా 500, 1000 రూపాయలు, 700 రూపాయలు కాకుండా రీజనబుల్ రేటు 200 రూపాయలు 2 వారాలు రేట్ పెంచుకోవడానికి అవకాశం తీసుకోండి. మాకు అభ్యంతరం, కానీ ఈ రేట్లు పెంచడానికి మాత్రం లేదు, అవకాశం అయితే లేదు అనేది మళ్ళీ సీఎం గారికి మేము వినిపించడానికే మేము మళ్ళీ వెళ్తున్నాం మా బాధలు చెప్పుకోవడం కోసం. రెండోది, ఈ మధ్యకాలంలో 35 జీవోని నేను హైకోర్టులో సవాల్ చేయడం జరిగింది. ఎందుకంటే 35 జీవోలో ఉన్న రేట్లు అమ్మకుండా యథాతథంగా మామూలు పాత రేట్లు అమ్ముతున్న ఎగ్జిబ్యూటర్లకి మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఎంఆర్ఓస్ ఆర్డీఓస్ అమ్ముతున్న ప్రకారంగా మేము వాళ్ళని ఒకటే అడిగాం, సార్ జివో 35 ఉందా లేకపోతే లేదా, ఉన్నదేది మీరు చెప్పండి అని అడిగితే ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏంటంటే మాకు ఇన్స్ట్రక్షన్స్ లేవు అని టైప్లను వాళ్ళు కొంతమంది అనకాపల్లి ఆర్డీఓ కానీ, సి1 కలెక్టర్ ఆఫీస్ కానీ విశాఖపట్నం కానీ, అలాగే శ్రీకాకుళం కానీ, విజయనగరం కానీ, రాజమండ్రి కానీ, కాకినాడ కానీ, మరి సమాధానం మిశ్రమ సమాధానం చెప్పడం జరిగింది. దాని నిమిత్తం మేము కోర్టులో ఫైల్ చేసాం. కోర్టులో కంపల్సరీ అడిగారు 35 జీవో ఉందా, లేదంటే అప్లికేషన్లో 100 రూపాయల టికెట్ ఏదైతే ఎవరో ఎక్సెస్ రేట్లు అమ్మారో ఆయన ప్రూఫ్స్తో వీడియోస్తో అయితే పెట్టారు కాబట్టి మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు, లేకపోతే జీవో ఉందా లేదా. 2వ తారీఖు నాడు ఫైనల్ జడ్జిమెంట్ రిపోర్టు, ఫైనల్ జడ్జిమెంట్ వస్తుంది వెనస్డే నాడు ఏపీ అమరావతి హైకోర్టు. అది 2వ తారీఖు నాడు కేసు ఉందండి. దానికి గవర్నమెంటు 35 జీవో ఉందా లేకపోతే 100 రూపాయల రేట్లు ఎక్సెస్ రేట్లు ఉన్నాయి ఏంటనేది వాళ్ళు గవర్నమెంటు రిపోర్ట్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. అలాగే మరి అది ఆ రిపోర్ట్ కోసం 2వ తారీఖు నాడు నాకు మంచి అంటే చిన్న సినిమా నిర్మాతలు అందరికీ కూడా ఉపయోగపడేదాకా ఉంటుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. రిపోర్ట్ అంతా కూడా అందరికీ కూడా ఆమోదకరంగా జడ్జిమెంట్ ఉంటుందని ఆశిస్తున్నాను. ఒకటి, రెండో విషయం ఏంటంటే నేను గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, కొంతమంది గవర్నమెంట్ మీద అభండం వేయడం కోసం ఒక వర్గం ప్రతిపక్షానికి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కింద స్థాయి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఈ ఉన్న గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ని బదనాం చేయడం కోసం కొంతమంది వర్క్ చేస్తున్నారనేది వాస్తవాలు. ఎంఆర్ఓస్ ఆర్డీఓస్ ఆ రేంజ్లో ఉన్నవాళ్ళు చాలా అమలు చేయకుండా గవర్నమెంట్కి చెడ్డపేరు తెచ్చే విధంగా కొంతమంది ఒక వర్గం ప్రతిపక్షానికి కొమ్ము కాస్తూ చేస్తున్న వాళ్ళందరి బండారం కూడా సీఎం గారి దగ్గర తీసుకెళ్తాం, బయట పెడతాం. ఎందుకంటే గవర్నమెంట్ చేస్తున్న కార్యక్రమాలు మంచి మంచి కార్యక్రమాలు, పేదలకు మంచి కార్యక్రమాలు ముందు పెట్టాలి. అది పెట్టకుండా దళారులకు సపోర్ట్ చేస్తూ, బ్లాక్ మనీకి సపోర్ట్ చేస్తూ, లంచాలకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళ మీద మాత్రం యాక్షన్ తీసుకోకుండా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఉండదు. ఆ మొత్తం సాక్ష్యాధారాలతో సీఎం గారి దృష్టి తీసుకెళ్తాం. ఇది వాస్తవం. ఇది ఎవరైనా సరే నేను ముందు చెప్తే నేను సాక్ష్యాధారాలతో నేను ముందు పెడతా. ఎవరెవరు ఎలా వర్క్ చేస్తున్నారు కింద స్థాయి ఉద్యోగులు, మళ్ళీ మేము క్లియర్ కట్గా చెప్తున్నానండి, కింద స్థాయి ఉద్యోగులు పెద్ద ఐఏఎస్ ఐపీఎస్లో కొంతమంది సహకరించట్లేదు, ఇది వాస్తవం. నేను మొత్తం టోటల్గా గ్రౌండ్ రిపోర్ట్ తిరిగి వచ్చాను, ఆంధ్రప్రదేశ్ సందు మొత్తం అప్ టు ఇచ్చాపురం దాకా తిరిగి వచ్చాను. ఎంఆర్ఓ దగ్గర నుంచి, ఆర్ఐ దగ్గర నుంచి, మొత్తం టోటల్గా ఎస్సీల దగ్గర నుంచి కొంతమంది ప్రతిపక్షానికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు.
అలాగే మా సినిమా ఫీల్డ్లో ఒక కొంతమంది బడాబాబులు, గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన కొంతమంది వ్యక్తులు కావాలనే ఆలో ఏమీ అనలేని పరిస్థితుల్లో రఘురామ కృష్ణరాజు గారితో సీఎం గారిని తిట్టించడం కోసం కొంతమంది చేసిన ఈ పనులకి పూర్తిగా మేము ఖండిస్తున్నాం. చిన్న సినిమా నిర్మాతల తరఫున పూర్తిగా ఖండిస్తున్నాం. గవర్నమెంట్ ఏం తప్పు చేసిందని చెప్పేసి రఘురామ కృష్ణరాజు గారు మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ ఈ పెద్దవాళ్ళందరూ దొంగచాటు నుండి మాట్లాడించిన ఈ బడాబాబులు అందరూ ఏం చేస్తున్నారు? రఘురామ కృష్ణరాజు గారు నేను ఒకటే సూటి ప్రశ్న వేస్తున్నా, ఎస్ చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి సీఎం గారు ఆ రేట్లు ఇచ్చారన్నారు. ఎస్ కరెక్టే, సీఎం గారు చెడ్డీలు వేసుకున్నటువంటి సినిమా ఫీల్డ్ తెలుసు కాబట్టి, అవగాహన ఉంది కాబట్టే మీరు 50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకొని దోచుకోకుండా పేద ప్రజలకు ఎంటర్టైన్మెంట్ అందించాలని ఈ రేట్లు అందించారు. ఏ మీరు రేట్లు తగ్గించుకోవచ్చుగా, ఏ రెమ్యునరేషన్ తగ్గించుకోవచ్చుగా, 50 కోట్లు మీరు తీసుకోవాలా, అంటే పేద ప్రజల దగ్గర మీరు దోచుకోవాలా, మీరు తగ్గించుకోండి రెమ్యునేషను. అందుకే సీఎం గారు కరెక్ట్గా అన్నీ చూసి రెమ్యునేషన్ తగ్గించుకోండి, నాకు తెలుసు రఘురామ కృష్ణ గారు రాజు గారు చెప్పిన దాంట్లోనే ఉంది. ఎస్ చిన్నప్పటి నుంచి సినిమా ఫీల్డ్లో అవగాహన ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు చూసే ఆలోచన చేశారు, ఆలోచన చేసి మాత్రమే ఈ రేట్లు పెట్టారు. కనుక అంత బాధ ఉంటే, అంత కష్టం ఉంటే మీరు 50 కోట్ల బదులు 20 కోట్లు తీసుకోండి, 30 కోట్లు తీసుకోండి. ఏ మీరు తగ్గించుకోరు రెమ్యునేషన్లో? పేద ప్రజలు కోవిడ్లో ఇబ్బంది పడుతుంటే, కష్టాలు పడుతుంటే మీరు వచ్చి 50 కోట్లు 70 కోట్లు మీరు రెమ్యునేషన్ తీసుకుంటారు, కానీ ఇక్కడ మాత్రం పేద ప్రజలు ఇబ్బంది పడాలా? 300 రూపాయల టికెట్ 400 రూపాయల టికెట్ కావాలా? దానికి మళ్ళీ మీరు బ్లాక్మెయిలింగ్గా పెద్ద సినిమాలు ఏమి రిలీజ్ చేయకుండా బ్యాన్ చేస్తారా? ఇదేమన్యాయమండి? షేర్లు రావట్లేదు, 3వ షో లేదంటారు, 4వ షో లేదంటారా? ఏమంటే ప్రపంచం అంతా కోవిడ్ నడుస్తుంది, ఆయన 3వ షో దాకా రన్ చేస్తున్నారు. ఇది కోవిడ్, సెంట్రల్ గవర్నమెంట్ కోవిడ్ టైము, 3 షోలకి షేర్లు బాగా వస్తున్నాయి. మీకు చిన్న సినిమా పాగల్ అనే సినిమా 10 కోట్లు చేసింది, మీకు రాజా చోరీ అనే సినిమా మీకు చాలా ఎక్కువ చేసింది, ఎస్ఆర్ కళ్యాణం 12 కోట్లు చేసింది, ఇప్పుడు 3 రోజులకి కలిపి 6 కోట్ల రూపాయలు గోలిసోడా చేసింది. ఏమి షేర్లు తగ్గాయి మీకు? మీరు ఎందుకు పెద్ద సినిమాలు రావట్లేదు? అంటే గవర్నమెంట్ని మీరు బ్లాక్మెయిల్ చేస్తున్నారా? అంటే గవర్నమెంట్ మీ సినిమాలు రిలీజ్ చేయం, మాకు మొత్తం టోటల్గా సినిమా ఫీల్డ్ అవసరం లేదు అని టైప్లో మీరు బ్లాక్మెయిల్ చేస్తూ గవర్నమెంట్ని, ఏపీ గవర్నమెంట్ని మీరు ఇబ్బంది పెడుతున్నట్టే కనబడుతుంది. రఘురామ కృష్ణరాజు గారితో మాట్లాడించే వాళ్ళు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఎగ్జిబిటర్ కొంతమంది ఉన్నారు, ఇక్కడ ప్రొడ్యూసర్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, ఇది మళ్ళా రిపీట్ అయితే సినిమా ఫీల్డ్ విషయంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ తప్పు చేయలేదు, రిపీట్ అయితే మాత్రం వాళ్ళ ఇంట్ల ముందు కూర్చొని ధర్నా చేస్తాను. ముందే చెప్తున్నాను, మీ బందారం బయట పెడతాను ఒక్కొక్కరికి. మీరు ఇంకొకసారి గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ జోలికి కానీ జివో 35 జోలికి కానీ వచ్చారంటే ఇది మీకు పేర్లు చెప్పకుండా పేర్లు దీనికి అర్థమై ఉంటుంది, మీకు అర్థమై ఉంటుందని నేను ఆలోచిస్తున్నా. అది కానీ అవగాహన లేకపోతే మాత్రం 100% ఎవరు మాట్లాడించారో వాళ్ళు పడతాం మాత్రం పడతాం, ముందే చెప్తున్నాను. ఎందుకంటే సినిమా ఫీల్డ్లో ఇది పాజిటివ్నెస్ అండ్ ఏపీ గవర్నమెంట్ అండ్ తెలంగాణ గవర్నమెంట్, కనుక దాన్ని మనం ఏది మనకి బాధ ఉంటే, కష్టం ఉంటే తండ్రికి చెప్పుకోగలగాలి, మనం వెళ్ళి చెప్పుకోగలగాలి. చిరంజీవి గారు వెళ్తున్నారు పెద్దలు, ఆ చిరంజీవి గారు వెళ్తున్నారు, ఆయన బాధలు మీరు ఆయన చెప్తాడు అక్కడ. మీకెందుకు తొందర, మీకెందుకు ఆతృత? అంటే గవర్నమెంట్ని తిట్టేస్తే వస్తుందా? మీరు గవర్నమెంట్ని తిడితే వస్తుందని అడుగుతున్నా. ప్రతిపక్షం నుంచి మీరు తిట్టించిన ఇంతకుముందు మీరు చేశారు, ఇంతకుముందు 5 సంవత్సరాలు గవర్నమెంట్లో మీరు ఏం సాధించారు? మీకు జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ ఇచ్చారు, ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ అన్నీ ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఏమి ఇచ్చిందో చెప్పండి, మీరే కదా పెద్దల దాంట్లోని. ఒకటి. రెండో విషయం, చిరంజీవి గారు వెళ్తున్నారు, చిరంజీవి గారిని మీరు మళ్ళా నేను రిక్వెస్ట్ చేసుకున్నా, చిరంజీవి గారు మీరంటే మాకు గౌరవం ఉంది, మా చిన్నోళ్ళ బాధలు కూడా మా కష్టాలు కూడా మీరు చెప్తారని ఆశిస్తున్నా, మా బాధలను కూడా అర్థం చేసుకొని మీరు పెద్దవాళ్ళ బాధలు అందరి బాధలు అర్థం చేసుకొని చెప్తారని నేను పూర్తిగా ఆశిస్తున్నా. ఎందుకంటే కొంతమంది మీ పక్కన భజన పరులు ఉన్నారు, ఆ భజన పరులకు స్వస్తి పలకండి. దయచేసి ఈ బాధని మీ దగ్గరికి మేము డైరెక్ట్గా వచ్చే అంత ఛాన్స్ మాకు లేదు కాబట్టి, మాకు అవకాశం లేదు కాబట్టి ఈ ప్రెస్ మీట్ ద్వారా మళ్ళా మీకు వినిపించుకుంటున్నా. సీఎం గారికి కూడా మేము సీఎం గారు టైం తీసుకొని మా బాధని మా కష్టాన్ని వినిపించుకుంటాం. రఘురామ కృష్ణరాజు గారికి సూటుగా ప్రశ్న చెప్తున్నా, సార్ ఈజ్ మై ఫీల్డ్, సినిమా ఫీల్డ్, ఈ సినిమా ఫీల్డ్కి మీరు ఎంపీగా ఉన్నారు, పేదవాళ్ళకు అందుబాటులో రేటు ఉండాలా మీకు, లేకపోతే పారిశ్రామికవేత్తకు రేట్లు ఉండాలా? మీరే నిర్ణయించండి, మీరు నిర్ణయించండి. మీ నియోజకవర్గం మీరు ఏదారో లేదో నాకు తెలియదు, తెలియని వాళ్ళు మీ నియోజకవర్గం అడగండి,
ఏమండి 100 రూపాయలు రేటు ఉండాలా 300 రూపాయలు రేటు ఉండాలా నిర్ణయించి చెప్పండి. అది జగన్మోహన్ రెడ్డి గారు మంచి జనం మంచి చేశాడా చెడు చేశాడో జనాలు చెప్తారు, నిర్ణయిస్తారు. మీరు పారిశ్రామికవేత్తకు సపోర్ట్ చేసి చెయ్యండి. పారిశ్రామికవేత్త ఉండాలి, అందరూ ఉండాలి. పేద ప్రజలు ఉంటేనే, పబ్లిక్ ఉంటేనే మనందరం ఉన్నాం. ఓటు వేయడానికి కానీ కొనడానికి కానీ మనం సంపాదించుకోవడానికి కానీ ప్రజలు మా శ్రేయస్సు ఉండాలి, ప్రజల ఆశీస్సులు ఉండాలి. రఘురామకృష్ణరాజు గారు మీ భీమవరంలో ప్రయత్నించండి, నేను కూడా వస్తా. ఈ 300 రూపాయల టికెట్ కరెక్ట్ అన్నారంటే మీ కాలుకి పాలాభిషేకం చేస్తా. ఈ 300 రూపాయల టికెట్ కాదు జియో 35 కరెక్ట్ అన్నారంటే మీరు ఎంపీ పదవికి రాజీనామా చేస్తారా? డైరెక్ట్ మీకు ఛాలెంజ్, మీ భీమవరం మీ నియోజకవర్గంలో వెళ్దాం సార్. మీరు పెద్దలు, మీరు అందరు సినిమా పిల్లలు, చాలా విజ్ఞులు, చాలామంది ఆప్తులు మీకు ఉన్నారు. అలాగే మీకంటే సుబ్రహ్మరెడ్డి గారికి కూడా ఉన్నారు, కానీ సుబ్రహ్మరెడ్డి గారు ఏ దీని జోలికి కూడా రాలేదు. ఎందుకంటే ఈజ్ ద బెస్ట్ జీవో అండ్ 35. మేము పెద్ద సినిమా చిన్న సినిమా రెండు బతకాలనుకుంటున్నాం. మీరు ఇది వంక పెట్టుకొని ఏదో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో మీరు కక్ష సాధించుకుందామంటే ఆ సాధించుకుందాం అనుకుని మీ వెనకాలన్న ఆ వెస్ట్ గోడావరి ఎగ్జిబిట్లకి, ఈస్ట్ గోడావరి ఎగ్జిబిట్ల డిస్ట్రిబ్యూటర్లకి ఇదే మాకు, నేను క్లియర్ కట్గా చెప్తున్నా. మీ అందరినీ మాత్రం వదిలే ప్రసక్తి లేదు. ఇది సీఎం గారి ముందు మేము చాలా సీరియస్గా తీసుకెళ్తాం. మీరు రోజుకి ఆయన ఫోన్లు చేసి రఘురామకృష్ణరాజు గారికి చేసి చేసి ఆయన వాయించి ఆయనతో ప్రెస్ మీట్ పెట్టించిన ఈ పెద్ద మనుషులందరికీ భరతం పట్టే రోజు దగ్గరికి వస్తుంది. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించి ఎంతసేపు మీకు ఇంకా పాత గవర్నమెంటే కనబడుతుంది, ఇంకా పాత గవర్నమెంటే. అంటే ఆయన చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కనబడట్లేదు, ఆయన చేస్తున్న మీకు ఏ మొత్తం టోటల్ అమ్మఒడి కనబడట్లేదు, ఎస్సీ ఎస్టీ ప్లాన్ కనబడట్లేదు, ఏమీ కనబడట్లేదు. ప్రజల్ని దోచుకోవడం ఎలాగా? ఇంకొక మాట అన్నారు రఘురామకృష్ణరాజు గారు, మందు 50 రూపాయలు 250 రూపాయలు అమ్ముతున్నాం అని. అది హానికరం అండి, హానికరం కాబట్టి 250 రూపాయలు అంటే మానేస్తారేమో అని అది దానికి ఆ రేటు పెట్టారు. మీకు ఎంటర్టైన్మెంట్ అనేది మనం ఒక రిలాక్స్నెస్ 2 అవర్స్ కనుక దాన్ని తక్కువ రేటు పెట్టారు. అంతే తప్ప మందు హానికరం, ఎంటర్టైన్మెంట్ అనేది సంతోషకరం. కనుక 2 గంటలు సినిమా చూడటానికి 35 హ్యాపీగా ఉంటుంది. చిరంజీవి గారిని మళ్ళీ రిక్వెస్ట్ చేసుకుంటున్నా సార్, ప్లీజ్ మీరు మాకు అందరికీ కూడా అన్నగా, ఒక తండ్రిగా సినిమా వీళ్ళ పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి తరఫున మరి అడుగుతారని మాట్లాడతారని నేను ఆశిస్తున్నాను. అలాగే మాకు ముందు టైం ఉంటే తమరికి కూడా చెప్పి, ఛాంబర్కి చెప్పి మాకు ఎవరి ముందు అపాయింట్మెంట్ ఇస్తే మిమ్మల్ని అందరినీ కూడా మేము మాట్లాడి మీరు సంప్రదించే మేము వెళ్తాం. ఒకవేళ మమ్మల్ని మీరు పిలవమని మేము అనట్లేదు, మా బాధని మీరు చెప్పగలిగితే సీఎం గారికి చాలు, మా కష్టాన్ని చెప్పగలిగితే చాలు. చిన్న సినిమా బతకాలి, ప్రొడ్యూసర్లు బతకాలి, అందరూ బతకాలి. జీవో 35 ఉండాలి, పెద్ద సినిమా 2 వారాల టికెట్లు రీజనబుల్ రేట్లు మాత్రమే ఉండాలి అనేది నా ఉద్దేశం. కనుక దయచేసి రఘురామకృష్ణరాజు గారు లాంటి వారు కానీ గవర్నమెంట్కి ఈ సినిమా ఫీల్డ్లో ఎవరికి పొలిటికల్ సంబంధం లేదు, నాట్ పొలిటికల్. మాది అంతా ఒకటే కులం, మాది సినిమా కులం. ఈ సినిమా కులంలో ఎవరికి ఎవరికి లేవు. దయచేసి ఎవరు పొలిటికల్ కానీ ఫ్యాన్స్ కానీ ఎవరు ఇంటర్ఫేర్ కావద్దు. ఇది మా ఇంటి విషయం, మా కుటుంబ విషయం. గవర్నమెంట్లో ఏమైనా బాధ ఉంటే మేము చెప్పుకుంటాం. ఇలాగ మా తరపు నుంచి ఎవరైనా అలా పొలిటికల్ దగ్గరికి వెళ్ళి చెప్పుంటే నేను 100% తీసుకురాగలుగుతా, నేను 100% మీటింగ్ పెట్టగలుగుతా. పెడతారా మీరు కూడా? నేను మందకృష్ణ మాధవ్ గారిని తీసుకొస్తా, జూపిడి ప్రభాకర్ గారిని తీసుకొస్తా, అందరినీ తీసుకొచ్చి కూర్చోబెడతా మీటింగ్కి. కానీ అది కాదు, ఇది మా సినిమా ఫీల్డ్, మన సినిమా కులం, మనం మనమే మన బాధను చెప్పుకోగలగాలి. సీఎం గారు అర్థం చేసుకుంటారు, ఆ బాధని మనకు తీరుస్తారని నాకు నమ్మకం పూర్తిగా ఉంది. షార్ట్లీ ఈ వర్క్లన్నీ కూడా పూర్తవుతాయి. 2వ తారీఖు జడ్జిమెంట్ ఈజ్ అ ఫేవర్ నాకు, అందరికీ నిర్మాతలందరికీ ఫేవర్గా, డిస్ట్రిబ్యూటర్లకి ఎగ్జిబ్యూటర్లకి ఫేవర్గా వస్తుందని ఆశిస్తున్నాను. ప్రతి చిన్న సినిమా నిలబడేవారు దయచేసి పెద్ద సినిమాలు అందరూ కూడా రిలీజ్ చేయాలి. మీరు గవర్నమెంట్ మీద కోపంతో గవర్నమెంట్ని బ్లాక్మెయిల్ చేద్దాం, సినిమాలు ఆపితే మాత్రం 100% తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఇది మాత్రం మేము కూడా చాలా సీరియస్గానే సీఎం గారితో తీసుకుని వెళ్తామని మాత్రం తమను తెలియపరుస్తున్నాం. చిరంజీవి గారు మళ్ళా రిక్వెస్ట్ చేసుకుంటున్నాం సార్, 4వ తారీఖు నాడు తమరు వెళ్తున్నారని తెలిసింది. మా బాధని మా కష్టాన్ని అర్థం చేసుకొని చెప్పమని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. నటి కుమార్ ఏదండి, మరి ఎందుకు డేట్ వేసి సినిమాని ఆపుతున్నారు? డేట్ వేశారు ఇప్పుడు డేట్ వేసి సినిమాని ఎందుకు ఆపుతున్నారు?
నేను అడుగుతున్న సూటి ప్రశ్న, లవ్ స్టోరీ వేశారు, సిటీమా వేశారు, ఇప్పుడు చాలా సినిమాలు ఫస్ట్ కాపీలు వస్తున్నాయి, మీరు ఫస్ట్ కాపీ రిలీజ్ చేయరు, ఎక్కడ నష్టం వస్తుంది మీకు, ఎక్కడ తేడా వస్తుంది? ఒక మూడు షోలు, ఒక షో తేడా. ఇంకా కర్ణాటక షోలే ఓపెన్ చేయలేదు కదండి, తమిళనాడు 50% ఆక్యుపేషన్, ఇవన్నీ కోవిడ్ ప్రాబ్లం ఉంది కదా, కోవిడ్ ప్రాబ్లం వల్ల ఏమి గవర్నమెంట్ కావాలని చేయట్లేదు కదా, మీ మీద కక్ష సాధించట్లేదు కదా. మీరు ఇప్పుడు సినిమా పేరు ఎగ్జిబిటర్లు బతకాలంటే ఎలా, ఎగ్జిబిటర్లు బతకాలి కదా, ఎగ్జిబిటర్లు బతకాలంటే ఎగ్జిబిటర్లు కూడా సినిమాలు ఓపెన్ చేశారు కదా, మొన్నటిదాకా ఓపెన్ చేయలేదు అన్నారు కదా. నాని ఎందుకు వెళ్ళాడండి? నాని గారు, నేను డైరెక్ట్గా నానిగారిని అడుగుతున్నా, సినిమా థియేటర్లు ఓపెన్ అందు ఫస్ట్ ఓపెన్ చేస్తారు, లాస్ట్ ఓపెన్ చేస్తారు, ఫస్ట్ మూసేస్తారని గవర్నమెంట్ని అడిగారు కదా. మరి అన్ని థియేటర్లు ఓపెన్ అయిన తర్వాత నానిగారు ప్రొడ్యూసర్లకు మరి ఆయన చెప్పొచ్చు కదా, మరి ఆయన ఎందుకు వెళ్ళాడు? అలాగే సురేష్ బాబు గారు, ఆయన ఎందుకు వెళ్ళాడు? ఆయనకు 1200 థియేటర్లు ఉన్నాయి కనుక ఇవన్నీ, ఇది ఒక డ్రామా నడుస్తుంది, కన్ఫర్మ్ నడుస్తుంది. ఏదో ఒకటి సీఎం గారి దగ్గరికి వెళ్ళి సీఎం గారి దగ్గరికి చిరంజీవి గారు వెళ్తున్నారు, చిరంజీవి గారు చెప్తారు, ఆ బాధని చిరంజీవి గారు అర్థం, సీఎం గారు అర్థం చేసుకుంటారు, చేస్తారు. మీరు సినిమాలు రిలీజ్ చేయండి, మీకు వచ్చిన షేర్లు ఇప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఒకసారి ఒక మీరు డిబేట్ పెడతారా? ఇప్పుడు వచ్చిన నిర్మాతలు ఎవరైనా నాకు డిబేట్ పెట్టమనండి. ఏ ఇంతకు ముందు సినిమాలకి ఆ హీరోలకి ఇప్పుడు ఎంత షేర్ వచ్చింది ఎక్స్ట్రా, అంటే ఎంత రెవెన్యూ పెరిగింది ఆ రేట్ల వల్ల? చిన్న సినిమాలు ఎందుకు బతుకుతున్నాయి? చిన్న సినిమాలు, అన్ని సినిమాలు మీరు 50% ఆక్యుపేషన్ అంటున్నారు, మరి అంతంత షేర్లు ఎలాగొచ్చాయి? మరి అవన్నీ ఇప్పుడు అవన్నీ అర్థం చేసుకోవాలి కదా మనం. పెద్ద సినిమాలు మిమ్మల్ని ఎవరు తీయమన్నారండి? 50 కోట్లు రెమ్యునేషన్ ఎందుకు తీయమన్నారు? నేను సినిమా క్వాలిటీ కోసం అడగట్లే, రెమ్యునేషన్ కోసం అడుగుతున్నా. 50 crores రెమ్యునేషన్ మీరు ఎందుకు ఇచ్చారు? మీరు క్వాలిటీ కోసం బాహుబలి చేశారు, లేకపోతే 3RR చేశారు, అది క్వాలిటీ, క్వాలిటీ కోసం చేస్తే అదొక హిస్టారికల్ మూవీ అవుతుంది. మనం ఈరోజు మొత్తం టోటల్ ప్రపంచంలోనే ఇండియాలోనే 1 ఇది బాహుబలి ఉంది. అలాంటి మూవీస్ చేసేటప్పుడు మనం కూడా దానికి ఎంకరేజ్ చేయొచ్చు. మీరు రెమ్యునేషన్ 50 కోట్లు, 50 ఒక్క సినిమా హిట్ అయితే ఆ వ్యక్తికి 5 కోట్లు కొత్తగా వచ్చిన హీరోకి, అలాగే మొత్తం టోటల్గా ఒక 4 సినిమాలు వెళితే 40 కోట్లు 30 కోట్లు అంటే ఎలా వెళ్ళిపోతుంది? మీరు చిన్న సినిమాకు కూడా మీరు లాస్ట్ టైం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నాని సినిమా 100 రూపాయలు ఎక్కువ, ద సర్వానంది అని 150 రూపాయలు టికెట్ పెట్టారండి, 150 రూపాయలు టికెట్ పెట్టి ఇష్టం వచ్చి జనాలు ఏమెళ్తారండి? అర్థం చేసుకోవాలి కదా అందరూను. మరి దాన్ని వెళ్ళకుండా మరి ఓటీటీకి అలవాటు పడిపోతే ఏం అలవాటు పడిపోతారండి? ఇప్పుడు పెద్ద సినిమా పవన్ కళ్యాణ్ గారి దాన్ని పెట్టారు, చిరంజీవి గారి దాన్ని పెట్టారు, లేకపోతే బాలకృష్ణ గారి దాన్ని పెట్టారు. అంటే పెద్దవాళ్ళకి ఒక 5 6 రేట్లు పెడితే బాగుంటుందిగా. చిన్న సినిమా పెద్ద సినిమా ఏం దొరుకుతుంది, అది రేట్లు పెట్టేశారు. ఒక్కొక్క సినిమాకి అయితే చెప్పొద్దండి, 500 తెచ్చారండి, 1000 రూపాయలండి, ఇది అన్యాయం కాదా? మరి గవర్నమెంట్ చూస్తూ ఊరుకుంటుందా? మీరు తెచ్చింది ఎక్కడ, ఈ జీవో ఎందుకు వచ్చింది? మీరు 1000 రూపాయలు 500 ఎక్కడ తెచ్చారో అక్కడే ప్రాబ్లం వచ్చింది. కనుక ఈరోజు పేద ప్రజలకు, ప్రేక్షకులకు, మన ఫ్యాన్స్ అందరూ కూడా ప్రజలే, ప్రజలకు అందుబాటులో ఉంది, మనందరం సినిమాలు రిలీజ్ చేయండి. మీరు గవర్నమెంట్ని తిట్టడం, ఎవరితో తిట్టించడం కరెక్ట్ కాదు, పొలిటికల్ ఎంటర్ చేయడం కరెక్ట్ కాదు. మీరు పొలిటికల్ ఎంటర్ చేస్తే మేము ఎంటర్ చేస్తాం, అది కరెక్ట్ కాదు. అది గవర్నమెంట్ని మీరు అడగండి, గవర్నమెంట్ని మనం అడిగి మన ప్రాబ్లం ఏంటో మన ఇప్పటికొచ్చి మీరు లెటరే పెట్టలేదు, ఇప్పటికొచ్చి మీరు జియో 35 మీద మాకు ఇది ప్రాబ్లం ఉందని అడగలేదు. మీరు అడిగారు ఎవరన్నా? మీరు అడగకుండా ఈరోజు మరి ఎందుకు ఈరోజు మనం బయట సినిమాలు ఆపుకుంటూ వెళ్తున్నాం? దాని ఆన్సర్ చెప్పాలి ఎవరైనా సరే. ఇప్పుడు మీరు చిన్న సినిమా నిర్మాతలు అన్నారు కదా సార్, చాలామంది చిన్న సినిమా నిర్మాతలు సినిమాలు రిలీజ్ చేస్తూనే ఉన్నారు. సో వాళ్ళకి ఒక కొంతమంది ఇష్టపడడం, తాగడం, సినిమా రిలీజ్ చేయడం అంతా జరుగుతుంది. వాళ్ళతో క్యూబ్లు కట్టించేస్తున్నారు, 100 థియేటర్లు 100 క్యూబ్లు కట్టించారు, అంటే థియేటర్లు రెండు పడదు. సో ఇలా చాలామంది చిన్న నిర్మాతలు నష్టపోతున్నారు, వాళ్ళ కోసం మీరు ఏం చేస్తున్నారు? అంటే ఇప్పుడు చిన్న నిర్మాతలు మీరు అన్నారు కాబట్టి, సో వాళ్ళు ఎక్కడో డబ్బులు అప్పులు చేసో సో ఏదో చేసి తీసుకొచ్చి పెడుతున్నారు ఇక్కడ అమౌంట్. సో పెట్టినప్పుడు వాళ్ళకి కరెక్ట్గా రిలీజ్ కూడా జరగక నాకు 10 థియేటర్లు రిలీజ్ అయినాయి, ముందేమో ఒక 1 వీక్ ముందేమో 100 థియేటర్లు అని వాళ్ళు. అది మోసపోవద్దని ఫస్ట్ నుంచి చెప్తున్నామండి మేము. మేమేం చెప్తున్నామంటే ఈ చీటింగ్ అనేది జరుగుతుంది, ఈ మోసం కొత్త వాళ్ళు వస్తున్నారు. ఈ కొత్త వాళ్ళకి మోసం ఏం జరుగుతుందంటే, ఎవడో వస్తాడు కొత్తవాడు, సార్ నేను డిస్ట్రిబ్యూషన్ పలానా సినిమా నేను సీనియర్ మోస్ట్ అని చెప్పి వచ్చి ఏమంటే మీకు 100 థియేటర్లు వేస్తారు, 200 థియేటర్లు వేస్తాను, 300 థియేటర్లు వేస్తానని చెప్పి ఆ కొత్త నిర్మాత పాపం ఇబ్బంది పెడతాడు. ఆ ఇబ్బంది ఏమనుకుంటే 8 థియేటర్లు పడతాయి కదా, నాకు మొత్తం షేర్ మీకే వస్తుంది సార్ అంటాడు. మొత్తం వీళ్ళ దగ్గర ఒక 34 లక్షలు ఖర్చు పెట్టిస్తున్నాడు, ఖర్చు పెట్టిస్తే తీరా మోస అక్కడ 5 థియేటర్లు 4 థియేటర్లు 6 థియేటర్లు పడతాయి. ఈ డబ్బు అంతా మొత్తం టోటల్గా ఇన్వెస్ట్మెంట్ అంతా పాపం నష్టపోయిన వాళ్ళు వారానికి 5 గురు రోడ్డు మీద పడుతున్నారు, వారానికి 5 గురు. ఇది ఎవరిని నేనేమంటానంటే వీళ్ళందరూ వాళ్ళ తప్పు. అంటే ఇక్కడ జరుగుతుంది, వారానికి 5 మంది తప్పు జరుగుతున్నప్పుడు కూడా మళ్ళీ వచ్చే వారిని చూసుకోవాలి కదా,
చూడట్లే. ఇప్పుడు ఈ ప్రొడ్యూ ఈ డిస్ట్రిబ్యూటర్ ఈ తప్పు చేస్తే ఇంకో డిస్ట్రిబ్యూటర్ ఇంకో డిస్ట్రిబ్యూటర్ ఒకటేనండి. ఇప్పుడు మీరు ఒక్కటే ఆలోచించండి, ఇంతమందిలో నేను ఒక్కడనే వచ్చి ఎందుకు మాట్లాడుతున్నా? ఇంతమందికి భయం, రేపు డిఆర్ఎల్ ఎవరేమో, రేపు మళ్ళీ రేపు ఉదయం నన్ను ఆపేస్తారేమో, లేకపోతే నాకు సెక్టార్ మెంబర్ ఎవరేమో, నాకు పోస్ట్ ఎవరేమో. ఇది గవర్నమెంట్ ఆఫ్ పోస్టు, గవర్నమెంట్ ఆఫ్ లా పోస్ట్, ఇదేమైనా అన్నీ ప్రాబ్లం ఏంటంటే అండి, ఎవరి భయం వాళ్ళకి, ఎవరి కష్టం వాళ్ళకి. ఇక్కడ రేపు బతకాలి, రేపు ఇక్కడే ఉండాలి, రేపు మామూలుగా మనం వెళితే రేపు ఉదయం ప్రెస్ మీట్లో కనబడితే అమ్మో నటికుమార్ పక్కన కనబడ్డారు, ఈయన కట్, నేను మాట్లాడుతున్నాను కదండి, మరి నన్ను కట్ చేయొచ్చుగా. మరి నేను గత 25 సంవత్సరాల నుంచి మాట్లాడుతూనే ఉన్నా, ఏ రోజు కూడా నేను దాసనారాయణ గారు నేను తప్పు చేసే దాసనారాయణ గారు నేను ఎదిరించాను, అందరిని ఎదిరించాను, అందరితో మాట్లాడాను. ఈ రోజు కూడా నేను అలాగే ఉన్నాను, అలాగని నేను మాట్లాడుతున్న ప్రతిదానికి కూడా న్యాయం జరిగింది. న్యాయం జరగలేదని అనొద్దండి, ప్రతిదానికి న్యాయం జరిగింది. కనుక నేనేమంటున్నానంటే నిర్మాతలు కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సినిమా చేస్తున్నారు, ఎన్ని థియేటర్లు పడుతున్నాయి, అసలు ఎన్ని క్యూబులు పడుతున్నాయి, అసలు లిస్ట్ ఏంటి, ఆ డిస్ట్రిబ్యూటర్ కరెక్టా కాదా, ఇంతకుముందు ఏం చేశాడు, ఇంతకుముందు ఎలా చేశాడు, ఇబ్బంది పెట్టాడు అని ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఉన్నది ఆంధ్రప్రదేశ్లో ఒక 4-5 డిస్ట్రిబ్యూటర్లు మాత్రమే, ఎందుకంటే ఒకటి ఏసీఎన్ సునీల్, ఒకటి సురేష్ మూవీస్, ఒకటి దిల్రాజు గారు, ఒకటి యువి క్రియేషన్స్, ఒకటి గీత. ఈ 5 మాత్రమే ఉన్నాయి. ఎవరండి? అదే చిన్న సినిమాలు వీలు చేయరు. అందుకే ఇక్కడ ఎవరో దొరుకుతున్నారు, కొత్త వాళ్ళు వస్తున్నారు. ఆ కొత్త వాళ్ళు వస్తున్నప్పుడు ఏం చేస్తున్నారు, ఆశ వాళ్ళకి ఏంటంటే థియేటర్లు పడిపోతారు. మీకు థియేటర్లో మీకు తెలుసా, రిలీజ్ లేని థియేటర్లు కూడా, అంటే ఏమంటారంటే థియేటర్లు మూసిన థియేటర్ లిస్ట్ కూడా పేపర్లో వేసేస్తారు. ఆ పేపర్ తప్పు, ఆ ఏజెంట్ తప్పు, ఇవన్నీ కూడా మనం అరికట్టాలి. ఇలాంటివి అరికట్టడానికి మన అసోసియేషన్లు ఉన్నాయి, అసోసియేషన్లు పట్టించుకోవట్లేదు. అసోసియేషన్లు పట్టించుకుంటే ఈ చీటింగ్లు జరగవు, ఈ మోసాలు రోజు జరుగుతున్నాయి. రోజుకో కంప్లైంట్ వస్తుంది నాకు, రోజుకో కంప్లైంట్ వస్తుంది, ఏమండి నన్ను ఇలా ఈ డిస్ట్రిబ్యూటర్ మోసం చేశాడు, ఈ థియేటర్ ఆయన నాకు రెంట్ తీసుకున్నాడు. ఇప్పుడు మీకు అక్కడ ఉన్నాయి అన్ని చిన్న సినిమాలకి రెంట్లకు కాపలా కాస్తారు. నా జీవితంలో నేను సినిమా తీసా, నేను పర్సంటేజ్ చేసా తప్ప ఎదురు డబ్బు కట్టి నేను సినిమా వేయలే. నేను ఈయన కూడా నా పిల్లలతో సినిమా తీసా, కంటెంట్తో సినిమా తీసా, నా పిల్లలను చూసి సినిమా తీసా. కంటెంట్ బాగుంటే సినిమా ఆడుతుంది, కంటెంట్ బాగాలేకపోతే ఎవరు ఆడదు. సైకోర్మ నా కొడుకుతో తీసా, సినిమా బాగుంటే ఆడుతుంది, బాగాలేకపోతే ఎవరు ఆడదు, బాగాలేకపోతే వాళ్ళు నిర్మాతలుగా ఉంటారు అంతే. సినిమా కంటెంట్ని సినిమా తీసాను తప్ప నా కొడుకు హీరో అయిపోవాలి, నా కూతురు హీరో అయిపోవాలి. పర్ఫార్మెన్స్ బాగుంటే ఎవరైనా అవుతారండి, కంటెంట్ ఉంటే ఎవరైనా వస్తారు, కంటెంట్ లేకపోతే ఎవరు రాదు. మనం అర్థం చేసుకోవాల్సింది కూడా, సినిమా మనం తీస్తున్నాం, థియేటర్ అనేది కెపాసిటీ ఎంత, ఎన్ని కోట్లు వాల్యూస్ వచ్చేస్తాయి. ఈరోజు ఆ థియేటర్లో రోజుకి మెయింటెనెన్స్ ఎంత ఉంది, ఆ థియేటర్ ఎంత కాపాడుతుంది, ఆ థియేటర్ 4 మనం ఎలా చేయగలుగుతాం, ఎలా రన్ చేయగలుగుతాం, జనాలను ఎలా తీసుకురాగలుగుతాం అనేది ఉండాలి. జనాలు రావట్లేదండి చిన్న సినిమాలకి, థియేటర్కి జనాలు రావట్లేదు, అలాగని ఓటీటీలు కొనట్లేదు. మొత్తం ఆల్మోస్ట్ 70% ఓపెన్ ఉన్నాయండి. సురేష్ మూసల థియేటర్లు మాత్రమే బంద్ ఉన్నాయి, తక్కువ ఓపెన్. సార్ నేను ఒక్కటే, వీళ్ళెవరికైనా ధైర్యం ఉంటే సూట్గా ఎగ్జిబ్యూటర్ నా దగ్గర రమ్మనండి, మీరే డిబిట్లో పెట్టండి. మీకు ఇస్తున్న రెంట్ 100 రూపాయలైనా ఈ 2 లక్షల రెంటేనా, మీరు 150 రూపాయలు అమ్మిన 2 లక్షల రెంటేనా, మీరు 300 రూపాయలు అమ్మిన 2 లక్షల రెంటేనా, లేకపోతే మీకు 5 లక్షలు 6 లక్షలు రెంట్లు ఇస్తున్నారా? ఎక్సెస్ రెంట్ ఉందంటే చెప్పండి, నేను యాడ్సాప్ చెప్తా. మీకు 100 రూపాయలు అమ్మినా ఇదే రెంట్ ఉంది, మీరు ఎక్సెస్ రేట్ అమ్మినా అదే రెంట్ ఇస్తున్నారు, మీరు 500 రూపాయలు అమ్మినా ఇదే రెంట్ ఇస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్కి వెళ్తుంది, ఈ డిస్ట్రిబ్యూటర్ డబ్బు ఎక్కడికి వెళ్తుందండి? ప్రొడ్యూసర్కి వెళ్తుంది, ప్రొడ్యూసర్ డబ్బు ఎక్కడికి వెళ్తుందండి? హీరోకి వెళ్తుంది. ఎవరిని పెంచుతున్నాం మనం? ఒక 5 బిగ్ టెక్నీషియన్స్, ఒక బిగ్ హీరోని, ఆ హీరోయిన్స్ని. ఈరోజు హీరోయిన్స్కి ఎప్పుడైనా 3-4 కోట్ల రూపాయలు రెమ్యునేషన్ కూడా చూసారండి? 30 లక్షలు హైయెస్ట్ రెమ్యునేషన్. సౌందర్య గారు కూడా 25 లక్షలు 30 లక్షలు హైయెస్ట్. ఈరోజు ఎంత అండి? 3 కోట్లు అండి. నిన్న కాక మొన్న వచ్చిన ఒక సినిమా చేస్తే ఆ అమ్మాయికి 2 కోట్లు, 3 కోట్లు, 3 కోట్లకి 4 బాడీగార్డ్లు, మళ్ళీ జెట్ క్లాస్ పెట్టి, ఇంకా చార్టర్ ఫ్లైట్లు అడగట్లేదు, చార్టర్ ఫ్లైట్లు కూడా వేస్తున్నారు అనుకోండి. అంటే ఈ పరిస్థితి వచ్చింది, ఎవరి డబ్బు ఇది? ఇది ప్రజల డబ్బు, ఈ ప్రజల డబ్బుతో వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. చార్టర్ ఫ్లైట్ ఎందుకు వేయాలి? 4 ఎందుకు రావాలి? మీకు ఒక కార్వెన్ ఒకటే పెట్టాలి, అశ్వింట్కి ఒక కార్వెన్ పెట్టాలి. అశ్వింట్కి ఒక కార్వెన్ తెలుసా అండి మీకు? హీరోయిన్కి ఒక కార్వెన్, అశ్వింట్కి ఒక కార్వెన్. నిర్మాతల మండలం ఎవరి కాలం ఏమైనా తీరు, ఎల్ఎల్పి ఒకటి అయిపోయింది, నిర్మాతల మండలం ఒకటి అయిపోయింది, తెలుగు ఫిలిం ఛాంబర్ ఒకటి అయిపోయింది, తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఒకటి అయిపోయింది, మొత్తం ఆల్ ఛాంబర్స్ అని ఎవరికి వాళ్ళు, నటుకుమార్ ఒకటి అయిపోయింది. అంటే మాలో మాకే పడక
ఇవన్నీ ఒక ఏకదాటిమే తెచ్చామండి. 2010 2011లో దిల్రాజు గారు, నేను, రవికిషోర్ గారు అందరం కలిపి ఒక సిస్టమ్ మీద తీసుకొచ్చాం. ఆ సిస్టాన్ని వెంటనే దిల్రాజు గారు దాన్ని వైలేషన్ చేశాడు. కార్మిల్లో పెట్టకూడదు అనుకున్నాం, బఫీ పుట్టి పెట్టాలనుకున్నాం, అన్నీ వైలేషన్ అయ్యాయి. ఓకే, ఎవరి బాధ వాళ్ళది, ఎవరి కష్టం వాళ్ళది. ఇప్పుడు చెప్తున్న ప్రకాశ్రాజ్ గారు వైలేషన్ చేశారు, అందరూ వైలేషన్ చేశారు. ఇప్పుడు ప్రకాశ్రాజ్ గారు కాదు, ఇప్పుడు మా అసోసియేషన్లో అందరూ అనుకున్నారు, అందరూ కూడా వైలేషన్ చేశారు. ఆ రోజు నేను చైర్మన్, నేను కోఆర్డినేషన్ కమిటీ. దిల్రాజు గారు, రవికిషోర్ గారు, దాసనారాయణరావు గారు బాధ్యతలు మొత్తం నాకు 18 రోజులు బంద్ అయిపోతుంది షూటింగ్ నాకు అప్ చెప్తే ఉదయం నుంచి సాయంత్రం దాకా అంతంత అగ్రిమెంట్లు చేయించి షూటింగ్ స్టార్ట్ చేయించాను. బాలకృష్ణ గారు బ్యాంకాక్లో షూటింగ్ టెన్షన్లో ఉన్నారు, అందరూ ఉంటే షూటింగ్లు స్టార్ట్ చేయించి షూటింగ్లు నడిపించాం. నేనేమంటానంటే ఆ రోజులు వేరు, ఈ రోజుల్లో మన ఛాంబర్లో కౌన్సిల్ ఏం చేస్తున్నాయంటే ఇప్పుడు అవి లేకే కదా. ఈరోజు మొత్తం టోటల్గా ఎవరి ఇష్టం అందరు, అది ఎవరి సొమ్ము అని అడుగుతున్నా. మన ప్రేక్షకుల సొమ్ము తీసుకొని వీళ్ళకి విచ్చలవిడిగా చేస్తున్నాం. అదే మనకు ఒబ్బుడిగా ఒక 10 కోట్ల సినిమా తీయాలనుకోండి, ఒక 20 కోట్ల సినిమా తీయాలి, ఇవన్నీ మీరు తగ్గించుకుంటే మీకు రేటు ఎందుకు ఎక్కువ అవుద్ది? మీరు 150 కోట్ల సినిమా అయింది అంటున్నారు, 150 కోట్ల కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చూపించండి. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ 70 క్రోర్స్, 80 క్రోర్స్ అండ్ వేస్టేజ్, అంటే రెమ్యునేషన్, ఎక్సెస్ రెమ్యునేషన్ అండ్ వేస్టేజ్. మీరు 70 క్రోర్స్ సినిమా తీయలేరా? 150. ఈరోజు పాన్ ఇండియా మళ్ళీ 5 లాంగ్వేజ్లు ఉన్నాయి కదా అని మళ్ళీ 2 రేట్లు పెంచుతున్నారు. ఇదేంటండి, నిర్మాతకైనా మిగిలినాయండి. నిర్మాతకి మిగలకూడదు డబ్బు. నిర్మాతకి ఈరోజు మొత్తం టోటల్గా ఒక సినిమాలో 10 కోట్లు మిగిలిందంటే 15 కోట్లకి నెక్స్ట్ సినిమా టెండర్ పెడుతున్నారు. ఆడ మొత్తం 15 ప్లాప్ అయితే ఇదో 10 25 ఆ నిర్మాత. మీరు 5 సంవత్సరాల నుంచి లెక్కేయండి, మీకు 5 6 నిర్మాతలే, ఈ హీరోలు అందరికీ నిర్మాతలు ఉంటారు. ఇంకో కొత్త నిర్మాత ఎవరైనా వచ్చారని నాకు ఒక్కని చూపించండి. 5 కంపెనీలు, ఈ 5 కంపెనీస్ అండ్ 7 ఇయర్స్ బట్టి రన్ అవుతున్నాయి. 8వ కంపెనీ, 6వ కంపెనీ ఏదైనా వచ్చిందా? ఏది ఫ్యాషన్ సార్? ఫ్యాషన్ వచ్చింది. అదే అంటున్నానండి, మీకు ఒరిజినల్ నిర్మాత సినిమాలు చేయట్లే, కేసు రామారావు సినిమా చేయట్లే, ఏడిది రాజా గారి సినిమా, ఏడిది నాగేశ్వరరావు గారి సినిమా, ఏడిది నాగేశ్వరరావు గారి అబ్బాయి సినిమాలు చేయట్లే, భోగల ప్రసాద్ సినిమా చేస్తున్నాడు ఓన్లీ రొటీన్ కోసం. ఈ భోగల ప్రసాద్ గారిని చెప్పండి, 800 కోట్లు సంపాదించారు, అన్ని సినిమాలు ఆయనే చేశాడుగా. రవికిషోర్ గారు సినిమా తీయట్లే, సురేష్ బాబు సినిమా తీయట్లే, అరవింద్ గారు ఇప్పుడిప్పుడు ఆ వెబ్ సిరీస్ అయ్యి సినిమాలు తీస్తున్నారు. అంటే వీళ్ళంతా సినిమాల్లో 20 మంది ఉంటారండి. ఈజ్ అ క్లబ్ ఈజ్ 20 మెంబర్స్. ఆ 20 మెంబర్స్లో ఎంతమంది 20 మందిలో సినిమా తీస్తున్నారు? టాప్ 1 ఎవరు, టాప్ 2 ఎవరు, టాప్ 3 ఎవరు? ఈ 5గురికి దిల్రాజు గారు ప్రొడక్షను, అలాగే 5 మన యువీ క్రియేషన్స్ ప్రొడక్షను, అలాగే సితారా ప్రొడక్షను, అలాగే మైత్రి ప్రొడక్షను, అలాగే బన్నీవాసు గారు ప్రొడక్షను, అలాగే గీతా ప్రొడక్షను. ఈ 6 7 సినిమాలు, ఈ హీరోలు అందరూ ఈ 6 7 సినిమాలే. రామ్ చరణ్ గారు ఇప్పుడు ఈ మధ్య గారు, ఆయన రామ్ చరణ్ గారు, రామ్ చరణ్ ఆయన సినిమా ఆయన ప్రొడక్షన్ చేసి తీసుకోవచ్చు. ఆయన ఇంకెవరున్నారండి? ఈ మధ్యగానే రామ్ చరణ్ గారు పెట్టారు, ఎంతమంది పెట్టలే. మరి ఎవరున్నారు చెప్పండి? ఇంక మీరు 7 సంవత్సరాలు తీయండి. ఇంకొక ఏమండి, ఇంకో నిర్మాత మీరు ఇలాగంటున్నారు, కొత్త నిర్మాతను బోల్ మందిని ప్రోత్సహించారు, కొత్త చెప్పండి ఒకసారి పాత నిర్మాతలు డేట్స్ ఇచ్చారని చెప్పండి. ఎవరికి? ఇంతకుముందు మీరు త్రివిక్రమరావు గారు చేశారు, దేవీవర ప్రసాద్ గారు చేశారు, ఏడిది నాగేశ్వర గారు చేశారు, డివిఎస్ రాజు గారు చేశారు, పండార కక్ష గారు చేశారు, ఎంతోమంది ఆమాయమీలు చేశారు, రంజిత్ ప్రసాద్ గారు చేశారు, మన దాము గారు ఫాదరు, అలా చాలామంది సినిమాలు చేశారు. రామారావు గారితో చేశారు, అశ్విని దత్ గారు, అశ్విని దత్ గారు వాళ్ళ అమ్మాయి స్వప్న గారు చేస్తున్నారు, కానీ దత్ గారు సినిమాలు ఏమైనా ఇచ్చారా? వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు, ఇంకా డేట్స్ అడిగే బదులు ఎవడే సూపర్ నుంచి మళ్ళీ ఆ అమ్మాయి క్రియేట్ చేసుకొని ఆ అమ్మాయి మళ్ళీ ప్రొడక్షన్ నిలబెట్టుకుంది. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మనం ప్రొడక్షన్ ఎంతమంది చేతిలో ఉంది, ఎలాగుంది ఒక్కసారి మనం పెద్ద మనసుతో ఆలోచించాలి. ఆలోచించి కొత్త వాళ్ళు వస్తున్నారు. నేను ఎప్పుడు కూడా డేట్స్ కోసం ఎవరి దగ్గర పాకలడలేదండి, ఎవరి దగ్గర వెళ్ళలేదు. నేను ఇంకోటి నాకు నేనే కంటెంట్ నమ్ముకున్నా, నాకు నేనే చెప్పుకున్నా, నాకు నేనే సినిమా తీసుకుంటా. నేను కథే నా సినిమా, మీరు ఎప్పుడైనా చూసుకోండి, నాకు నేను సినిమా తీస్తాను. ఈరోజు సినిమా తీసినవి 100% నాకు లాభాల్లో ఉంటా. నేను పెద్ద హీరోలతో సినిమా తీ, అంటే పెద్ద హీరో చిన్న హీరో నేను లేదండి, నాకు ఏ హీరో సినిమా తీస్తే నాకు అందుబాటు ఉంటే ఆ హీరోతో నేను సినిమా తీస్తాను. అంతే తప్ప చేతులు కట్టుకొని నేను ఎప్పుడూ సినిమా తీయను. ఇది దాసనారాయణ గారు చెప్పారు, మళ్ళీ నేను కూడా చెప్తున్నానండి. దాసనారాయణ గారు ఉంటే అప్పుడు ఏం జరిగిందండి? ఇవన్నీ అల్లారు నరేష్ గారు ఉన్నారు. ఇప్పుడు ఈ మొత్తం టోటల్ మీరు ఏది ఉదాహరణకు ఏమేమి లెక్కెట్టుకోండి. ఈరోజు సైడ్ ఆర్టిస్టులు ఎంతమంది అండి? ఫాదర్ క్యారెక్టర్ 50 లక్షలు, ఫాదర్ క్యారెక్టర్ 1 కోటి రూపాయలు, మదర్ క్యారెక్టర్ 70 లక్షలు.
ఎక్కడికి వెళ్ళిపోతుంది సార్? మనం ఎక్కడికి వెళ్తుంది? ఇది పేద ప్రజల డబ్బు కాదా? ఏమనంటే టికెట్ 300 అవుతుంది, ఏమైనా నీకు వాళ్ళు మొత్తం టోటల్గా ఫస్ట్ డే గ్రాస్ ఎంత వస్తుంది వైజాగ్? 4 కోట్లు వస్తుంది. నువ్వు నాకు ఎందుకు రెమ్యునేషన్ ఇవ్వు? 4 కోట్లు వస్తుందని అంటున్నారు, ఫ్లాప్ అయితే 1 కోటి రూపాయలు వస్తుంది అక్కడ. అది ఎందుకు ఆలోచించట్లే? మరి గతంలో కూడా ఫ్లాప్ అయినప్పుడు సినిమా నుంచి పారితోషికాలు వెనక్కి ఇచ్చేయాలి అనేది అయితే జరిగింది. ఏమీ జరగలేదండి, అమల్లోనే ఏమి లేదండి. ఓన్లీ పెట్టారు, ఎవరు అమలు, ఇప్పుడు అదే చెప్పే కదండి, ఎవరు అమలు చేయడానికి ఎవరు లేరు. ఇప్పుడు కంప్లైంట్ పెట్టి అమలు చేయడానికి ఎవరు లేరు. కనుక దాన్ని నేనేమంటున్నానంటే, అందరూ ఒక్కారు కూర్చొని తాటమంటే చిరంజీవి గారిని పెద్ద మనసుగా మేము ఆమోదిస్తున్నాం. అందరూ ఆమోదిస్తారు, ఆయన కూర్చోబెడితే ఎవరు కాదనరు. అందరిని కూర్చోబెట్టి ఇప్పుడు మా అసోసియేషన్ ఎలక్షన్ ఎలా జరుగుతుందో, మా ఛాంబర్ ఎలక్షన్స్ కూడా అవ్వట్లేదు. 3 సంవత్సరాలు ఛాంబర్ ఎలక్షన్స్ లేవు, కౌన్సిల్ ఎలక్షన్స్ లేవు. ఇది అడిగిన వాళ్ళు లేరు. కోవిడ్ అండి, మా ఒక్కరికే కోవిడ్ ఉంది. గవర్నమెంట్ రూల్స్ ఉన్నాయి, మా అసోసియేషన్కి లేదు రూల్స్. బయట ఎలక్షన్స్ లేవు, కోవిడ్ రూల్స్, స్టేట్ గవర్నమెంట్ రూల్స్. మా ఛాంబర్కి కౌన్సిల్కి మాత్రం చాలా స్ట్రిక్ట్గా అమలు చేస్తారు. మీ ఇద్దరు వేస్తే మాత్రం లోన్ వేసేస్తామంటారంట. మేము ఉన్న మెంబర్స్ 52 మంది కాదు, ఉన్న మెంబర్స్ 52 మంది. 52 మందికి గవర్నమెంట్ లోన్ వేసేద్దని భయవే. మొన్న ఈసీ మీటింగ్లో తీర్మానం చేశారు, కోవిడ్ నిబంధనలు ఉన్నాయి, కోవిడ్ నిబంధనలు ఉన్నాయి కాబట్టి ఎలక్షన్స్ పెట్టకూడదు, నెక్స్ట్ ఇయర్ పోస్ట్ పోన్ చేసేస్తున్నాం. మరి ఇప్పుడు మా అసోసియేషన్ ఎలక్షన్ పెట్టారండి. మరి ఇది చిరంజీవి గారు కూడా పెద్దలు అడగాలి, అడిగి ఎలక్షన్ నడిపించి ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ నడాలి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయ్యి అందరూ కలిపి కూర్చొని మన నిర్ణయాలు తీసుకోవాలి. ఆ నిర్ణయాలు అనేది ఒకటి ఎల్ఎల్పి, ఒకటి ఛాంబరు, ఒకటి కౌన్సిలు, అలా కాదు. అన్నీ ఒకతాటి మీద వచ్చి కూర్చొని మాట్లాడి సీఎం గారితో మాట్లాడితే అవుతాయి పనులు. అవ్వు అనేది ఏ రోజు లేదండి. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు, ఏ కార్యక్రమం అడుగుతా ఇచ్చాడు. ఆయన ఏమన్నాడంటే, మీ సినిమాల నుంచి నాకు అంతా వస్తుంది, 25 కోట్లు నాకు వచ్చేది. 25 కోట్లు కాదు, ఇంకొక 25 కోట్లు నేను వేసిస్తాను, మీకు ఏం కాదో చెప్పమని అడిగారు రాజశేఖర రెడ్డి గారు. డైరెక్ట్గా చెప్పాడు ఆయన, మీ దగ్గర 25 కోట్లు ఇన్కమ్ వస్తుంది అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో, ఇంకొక 25 కోట్లు వేస్తా, మీకు ఏం కావాలో చెప్పండి, నా దగ్గర చేయించుకోండి. 161 జీవో 326 ఎకరాలు విశాఖపట్నంలో ఇచ్చాడు. అందరూ స్టూడియోలు కట్టుకొని ఏమైనా కట్టుకోండి. ఏం చేశారండి? చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చి సాఫ్ట్వేర్ కంపెనీకి ఇచ్చారు, అది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు క్యాన్సిల్ చేశారు. ఇప్పటికీ ఆ స్థలం అలాగే ఉంది మనకి ఇడిగట్లో. మరి ఆయన పాపం, గవర్నమెంట్ ఇస్తుంది, మనమేం ప్రోత్సాహం చేయట్లేదు కదా. ఇప్పుడు ఏమనంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గవర్నమెంట్లో మనం ఉన్నాం, అక్కడ షూటింగ్ చేసుకోమంటున్నారు. మనం కొంత షూటింగ్ అక్కడ కూడా చేస్తే మంచిది కదా. ఇన్కమ్ 70% అక్కడి నుంచి వస్తుంది, 65% ఇన్కమ్ ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తుంది, 35% తెలంగాణ నుంచి వస్తుంది. మరి వాళ్ళని కూడా మన అక్కడ ప్రజలు మనకు ఇస్తున్నారు కదా, ప్రజలు మెయింటెనెన్స్ ఇస్తున్నప్పుడు మనం కూడా అక్కడ ట్యాక్స్ కట్టాలి కదా. మరి ఇవన్నీ పెద్దలు ఎందుకు ఆలోచించట్లేదు? ఆలోచించాలనే కోరుకుంటున్నాను, కనుక ఆలోచిస్తారని అనుకుంటున్నాను నేను. కంపల్సరీ చేయాలి కదండి. అదే ప్రజలు, అది కదండి, ప్రేక్షకులు మనకు 65% ఇన్కమ్ మా సినిమా ఫీల్డ్కి అక్కడి నుంచి ఇస్తున్నప్పుడు వాళ్ళకి మేము ట్యాక్స్ ఇవ్వాలా వద్దా, ఇవ్వాలి బాధ్యత ఉందా లేదా? మాకు ఇస్తున్నారు కదా, ఇన్కమ్ ఇస్తున్నారు కదా. ఇన్కమ్ ఇస్తున్నప్పుడు ఇక్కడ 35% ఇన్కమ్ ఉంది. ఇక్కడ షూటింగ్ చేయాలి, ఆంధ్రాలో షూటింగ్ చేయాలి, అక్కడ షూటింగ్ చేసి అన్నీ కూడా నడిపించాలి. నడిపించాల్సిన బాధ్యత మనకు కూడా ఉంది, 2 రాష్ట్రాలు. కాకపోతే రాత్రి మీరు వెళ్ళిపోమంటే ఎవరు వెళ్ళారు, కానీ కొంత చెయ్యాలి. పార్ట్లీ షూటింగ్ చేయాలి. మన చెన్నైలో మనం ఉన్నాం, మనకి 82లో వచ్చింది, మనం 2004లో అందరూ సెటిల్ అయ్యారు ఇక్కడ. కాకపోతే పార్ట్లీ షూటింగ్స్ అన్నీ ఇక్కడ జరిగాయి. అలా చేయమంటున్నాను. వాళ్ళు సింగిల్ విండో పథకం పెట్టారు, ఎక్కడ షూటింగ్ చేసినా 1 అవర్లో పర్మిషన్ పెట్టారు, పోర్టు పర్మిషన్, సెంట్రల్ పోర్ట్ పర్మిషన్ తీసుకొచ్చారు, అన్నీ చేశారు కదా. అన్నీ గవర్నమెంట్ ఫెసిలిటీస్ ఇచ్చేటప్పుడు ఎందుకు చేయరు కదా? మరి గవర్నమెంట్ అడుగుతుంది అదే, మేమేం తప్పు చేసాం? మీరు మా దగ్గర కలటానికి రారు, ఏమైనా మా అపాయింట్మెంట్ ఇవ్వలేదు అంటారు. అపాయింట్మెంట్ అసలు మీరు అడుగుతారే కదా. ఇప్పుడు నేను అడిగాను, మీకు ఇంకా 2 రోజుల్లో మళ్ళీ మీకు అమరావతిలో ప్రెస్ మీట్ పెడతా, కలిసి వచ్చి నేను అన్ని ఏం మాట్లాడినా మీకు కలిసి పెడతా. అడిగితే ఎందుకు పెడతా? అడిగితే అమ్మాయిన అన్నం పెడుతుంది, అడగకుండా అన్నం పెడుతుందా చెప్పండి? అడగాలి కదా, మా బాధను అడగాలి కదా. కనుక 100%, అందుకే నేను ఇవాళ అపాయింట్మెంట్ పెట్టింది కూడా ఇందుకే. మాట్లాడితే బయట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, రాని ఇవ్వట్లేదు, తప్పది. 100% జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టిన వెంటనే 2 రోజుల్లో ఆయన అపాయింట్మెంట్ ఖరారు చేస్తారు. కోవిడ్లో కూడా ఖరారు చేసే అన్ని బాధ్యతలు ఉన్నాయి, కానీ మన వాళ్ళు వెళ్తున్నారో లేదో అనేది మీకు ఎందుకు తెలుసు. మీకు రేపటికల్లా నా టైమింగ్ మీకు అన్నీ కూడా మళ్ళీ మీకు ఇన్ఫామ్ చేస్తాను. థ్యాంక్ యూ.